సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు భారతదేశం. అలాంటి భారతదేశ వ్యాప్తంగా వెలిసిన ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శన భాగ్యాన్ని ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో కడపలో ఏర్పాటు చేశారు. కడప ప్రజల యొక్క మానసిక శాంతి సంతోషాన్ని పెంచేందుకు ఈ దివ్య దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భగవంతుని స్మరణలో నిరంతరం ఉండడం వల్ల జన్మ జన్మల యొక్క పాపకర్మలు వినాశనమవుతాయి అంటున్న ప్రజాపిత బ్రహ్మకుమారిస్తో మా కడప జిల్లా ప్రతినిధి షబీర్ ఫేస్ టు ఫేస్. ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తి ఆ పరమశివునికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న తేజ పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రజాపిత బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో ద్వాదశ జ్యోతిర్లింగ దివ్య దర్శనాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశ వ్యాప్తంగా ఎన్ని శివాలయాలు ఉన్నాయో ఆ శివాలయాలకు చేరుకోలేని ప్రజల కోసం ఇక్కడ దివ్య దర్శనాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రజాపిత బ్రహ్మకుమారి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ద్వాదశ జ్యోతిర్లింగ దివ్య దర్శనాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు? ప్రధానంగా మీరు ప్రజలకు భక్తులకు ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? నమస్తే అందరికీ, మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివభక్తులందరికీ కూడా, భక్త శిరోమణులందరికీ. మన భారతదేశము పండుగలకు పుట్టినిల్లు. అందులో భాగంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు మన భారతదేశంలో వెలిసాయి. 12 జ్యోతిర్లింగాలు. అయితే అన్ని జ్యోతిర్లింగాలను అందరూ ఒకేసారి చూడలేరు, దర్శనం చేసుకోలేరు. ఎందుకంటే ఒక్కొక్క జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవాలంటే చాలా ఖర్చు పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి పేదవాళ్ళ కోసము, ముఖ్యంగా అందరి కోసము, ఒకే చోట ఈ 12 జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకునే విధంగా బ్రహ్మకుమారిస్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి కేవలం జ్యోతిర్లింగ దర్శనంతో పాటు దాని యొక్క విశిష్టత, దాని యొక్క అంతరార్థం కూడా ఇక్కడ చూపించడం జరిగిందనమాట. ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క విశిష్టత ఉందన్నమాట. కనుక ఈ ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనంతో పాటు ఇక్కడ 9 రకాలైనటువంటి స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అందులో భాగంగా ఒక మెడిటేషన్ రూమ్, అనుభూతి రూమ్ అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 3D ఆర్ట్ శివలింగ దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హోలోగ్రామ్ శివలింగ దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్వర్ణయుగ దర్శనము, ఇలాంటి అలాగే వ్యసనముక్తి స్టాల్, ఇలాంటి అనేక రకాలైనటువంటి స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేసి కడప ప్రజలందరి యొక్క మానసిక శాంతి సంతోషాన్ని పెంచు